హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిరుచి ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు పుండికూర పప్పు అండి. పచ్చిమిరపకాయలతో పుండికూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీని తయారు విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అందులోనే 1 గ్లాస్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత అందులో 1 గ్లాస్కి 2.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా పచ్చిమిరపకాయల్ని 20 తీసుకోవాలి. తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి పప్పుని, అందులో పుండికూరని 5-6 కట్టల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదండి కారం, పచ్చిమిరపకాయ పేస్ట్ని అంతే అందులో వేసేసుకొని, అలాగే 1 కప్ 1/2 కప్పు వరకు వేరుశనగ పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని దానికి మూత పెట్టేసి స్టవ్ పై 5-6 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత 1 కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకొని 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే పోపు దినుసులని, 2-3 ఎండుమిరపకాయల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగాక అందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పునంతటిని 1 బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం పోపును కూడా తయారు చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని అందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పుండికూర పప్పు ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.